మరి ఉత్తరం చూద్దామండి సుకన్య ఖమ్మం నుంచి రాస్తున్నారు జీవితమే వివరించండి సీతారాములు కష్టపడ్డారని ఎక్కడైనా ఒక్క తోట సీతమ్మ యాదృచ్ఛికంగా నీ వల్ల నేను కష్టపడ్డాను అని ఆవిడందా పోని రాముడు ఏమన్నా మాట అన్నాడా ఇప్పుడు ఒక్కసారి ఇటీవలి కాలంలో ఒక యాభై ఏడు లోపల వివాహాలైన వాళ్ళు హనీమూన్ అని తిరుగుతుంటారు కాలక్షేపం చేయడానికి ఎన్నాడు తిరుగుతారమ్మా మామగారి దగ్గర డబ్బులు ఉంటే దాన్ని బట్టి సీతారాములు ఎంతకాలం గడిపారో తెలుసా అమ్మా రామచంద్ర స్వామి పదకొండు వేల సంవత్సరాలు అవతారంలో ఉన్నాడు ఆయనకి పన్నెండవ ఏట వివాహం అయ్యింది మళ్ళీ లోతుకి వెళ్ళను అక్కడ రామాయణంలో ఉంది అయిన తర్వాత పన్నెండేళ్ళు నగరంలో ఉన్నారు పన్నెండేళ్ళు కాపరం చేసిన సంతానం కలిగిందా లేదు గమనించండి తరువాత పద్నాలుగేళ్ళు అడవిలో ఉన్నారు అప్పుడు సంతానం లేదు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వెంటనే సంతానం ఉందా లేదు పదకొండు వేల సంవత్సరాల్లో పన్నెండు పన్నెండు పద్నాలుగు తీసేయండి కుశలవులకి పది పన్నెండేళ్ల వయసులో సీతాదేవి భూప్రవేశం చేసింది రాముడికి అప్పచెప్పింది కుశలవులకి ఒంటి మీదకి నూట యాభై ఏళ్ళు వచ్చేదాకా మాత్రమే రామచంద్రస్వామి ఉన్నాడు తరువాత అవతారం చాలించాడు అంటే పదకొండు వేలలో పన్నెండు పన్నెండు పద్నాలుగు తీసేయండి చివరకు నూట యాభై తీసేయండి మిగిలిన సంవత్సరాలంతా కూడా సీతారాముడు ఎలా గడిపారో అర్థమై ఉంటుంది కదమ్మా ఎలాగా విజహార బహన్ ఋతున్ వాల్మీకి అన్నాడు రామస్తు సీతయ సార్థం విజహార బహూన్ ఋతున్ అన్నాడు సంవత్సరాలు చెప్పల ఋతువులు గడిపాడు అన్నాడు అంటే ఎవరిదో భాషలో ఆధునిక కవి ఎదుట నేను నీ ఎదుట నేవో మాయుట మామ తంతమామ పాటు సంతానము బందీ లేకుండా ఒకళ్ళ మనస్సులో ఒకళ్ళు ఉంటూ కాలం గడిపారు ఇక అంతకంటే ఆనందకరమైన జీవన సన్నివేశం ఏ దంపతులకు ఉందండి ఆలోచించండి ఒక్కసారి అంటే సీతాభియోగం జరిగిందని సీతాభియోగం జరిగింది చిట్ట చివరి భాగంలో పదకొండు వేల లెక్క చూసుకోండి పైగా అప్పటి రోజుల్లో అరవై వేల సంవత్సరాలతో పోలిస్తే పద్నాలుగేళ్ళు ఎంత అవి మనం చూసుకోవటం లేదు సీతావియోగం అనేది ఒక్క సంవత్సరం అక్కడే తర్వాత ఇంతకాలం ఉన్నారు ఆఖరికి మీలాంటి వాళ్ళకి అనుమానం వస్తుందని వాల్మీకి చెప్పాడు మనస్వీతద్గత సీతమ్మ వంక చూస్తే చాలుట ఆమె మనస్సులో ఏముందో రాముడికి తెలుస్తుందట రామచంద్ర స్వామి వంక చూస్తే తెలుసుట సీతమ్మకి తెలుసుట అంతేకాదు అడవిలో పడ్డావమ్మ తల్లి అని కళనీళ్ళు పెట్టుకుంది అనసూయాదేవి అంటే ఆవిడంది అమితస్ అమితశహి దాతారం భత్తారం కాన్న పూజ యేతు అడగకుండానే అన్నీ ఇచ్చే నా స్వామి వంటి వాడు ఉంటే ఆయన్ని సేవించడం కూడా పతివ్రతాలక్షణం అంటున్నాను ఏమిటమ్మా తల్లు అని నాకు బాధేస్తోంది అతన్ని ఎవరమ్మా పూజించండి మరి ఈ మాట కంటే ఇంకెవరి మాట కావాలమ్మా సీతారాములు ఏం కష్టపడలేదమ్మా సీతారాముల చరిత్ర చదివితే మన కష్టాలు పోతాయమ్మా గమనించండి అది మనకి శ్రీమద్ రామాయణంలో ప్రతి చోట ఆఖరికి ద్రౌపదీదేవి అయితే పొద్దున్న దగ్గించి ఓ పక్కన ద్రౌపది ఓ పక్కన ధర్మరాజుని పట్టుకుని భీముడు కలిసి తుక్కు కొట్టేవారు రోజు కూడా నీ వల్ల యుద్ధం జరిగిందని చెప్పి సీతాదేవి ఎక్కడా అనలేదే అన్నమాట గమనించండి వాళ్ళకేమీ కష్టాలు లేవమ్మా మన కోసం వాళ్ళు కష్టపడ్డారు అన్నారు కూరేశ్వర వారిని తొమ్మిది వందల డెబ్భై సంవత్సరాల కిందట జీవించి ఉన్న మహాభక్తులు ఆయన అతిమానుష స్థవంలో బాధపడ్డారు ఈ మాట మీద చెప్పుకొని మా కోసం అమ్మ నువ్వు కష్టపడ్డారటయ్యా ఏమిటయ్యా ఇది అన్యాయం అన్నారు ఆయన అంచేత వాళ్ళు ఏమీ కష్టపడలేదమ్మా వాళ్ళు ఆనందపడ్డారు అది విశేషం